ఎపిసోడ్ 1 పవర్ స్టార్. దొరకకూడదు దొరకకూడదు దేవుడా, ఏదో ఒక మార్గం చూపించు, నాకు బ్రతకాలనుంది అని ఒకడు ఆయాసంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఆ దట్టమైన అడవిలో పరిగెడుతున్నాడు. అతని వెనుక ఒక నల్లరంగు చిరుతపులి తరుముకుంటూ వస్తోంది. భారీ ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. కాళ్ల కింద ముళ్ళుగుచ్చుకుని రక్తం కారుతున్నా కానీ లక్ష్య పెట్టకుండా ప్రాణం కోసం పరిగెడుతూనే ఉన్నాడు. ఆ చీకట్లో ఆ పులికళ్ళు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఆ కళ్ళు రెండు అగ్నిగోళాల్లాగా మెరుస్తున్నాయి. అతన్ని చీల్చి చెండాడలేని కసితో అమిత వేగంతో వెంటాడుతోంది ఆ పులి. ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో అతనికి ముందరున్న ఊబి కనిపించింది. తప్పించుకోవడానికి మార్గం కోసం వెతుకుతూ, అరే నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని బాధపడుతూ పరిగెడుతున్నాడు. శరీరంలో ఉన్న శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకుని పరిగెడుతూ ఆ ఊబి మీదుగా ఉన్న మర్రి చెట్టు ఊడల్ని పట్టుకుని ఊబిలో పడిపోకుండా అటువైపు వెళ్లి కిందకు దిగాడు. అక్కడ నేలంతా చిత్తడిగా ఉండడంతో పట్టుతప్పి అమ్మా అని పెద్దగా అరుస్తూ ఒక భూగర్భ గుహలో పడ్డాడు. ఆ గుహ మొత్తం చీకటిగా ఉంది. పక్కన ఉన్న గోడను తడుముతూ కొద్దిగా ముందుకు వెళ్లాడు. కొంత దూరంలో ఒక శివలింగం ఎదురుగా ఉన్న అతిపెద్ద అగ్నిగుండంలో హోమజ్వాలలు పైకి ఎగిసిపడుతున్నాయి. అగ్నిగుండానికి ఎడమ పక్కగా ఒక సిద్ధ సన్యాసి భూమికి 2 అడుగుల ఎత్తులో పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఏ ఆధారం లేకుండా ఆ సన్యాసి అలా తేలుతూ ఉండడం అతనికి కొంచెం విచిత్రంగా అనిపించింది. అతను ఇంకా ఆలోచిస్తూ ఉండగానే, నీ జీవితంలో నేడు ఒక అద్భుతం జరగబోతోంది, కానీ నువ్వనుకున్నది సాధించడానికి, నీ లక్ష్యం నెరవేరడానికి నువ్వు ఒక పరీక్ష ఎదుర్కోవలసి ఉంటుంది అని సన్యాసి మూసిన కళ్ళు తెరవకుండా అన్నాడు. ఆ సన్యాసి మాటలకు అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటి స్వామి ఆ పరీక్ష అని అడిగాడు. ఇటు రానాయనా అని అతన్ని పిలిచాడు ఆ సన్యాసి. అతడు నెమ్మదిగా సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి తన యోగశక్తిని ఆవాహం చేసి అతని అరచేయి మీద తన గోటితో ఒక చక్రం గీశాడు. సన్యాసి గోరుగుచ్చుకోవడంతో అతని చేతి నుండి చిన్నగా రక్తం రావడం ప్రారంభించింది. ఆ చక్రం వైపు అతను ఆసక్తిగా చూస్తున్న సమయంలో వెనక నుంచి చిరుతపులి అతనిపై దాడి చేసింది. ఆ దెబ్బతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి బెడ్ మీద లేచి కూర్చున్నాడు ఆర్య. అతని కంగారు చూసి, ఏమైంది అని కళ్ళు ఎగరేశాడు అతని ఫ్రెండ్ శంకర్. రేయ్ నాకు మళ్ళీ అనేదో చెప్పబోయాడు ఆర్య. ఆ తెలుసులే, అదే చిరుతపులి అదే అడవి, 3 ఏళ్లుగా చెప్తున్నావు ఇదే కదా అని హేళన చేస్తూ అన్నాడు శంకర్. ఇదంతా 3 ఏళ్లుగా జరుగుతోందిరా, ఐ మీన్ 3 ఏళ్లుగా కలలో జరుగుతోంది, అది నేను ఒప్పుకుంటాను, కానీ ఈసారి ఒక స్వామీజీ కనిపించాడు, నా జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పాడు అని అన్నాడు ఆర్య. అంతేనా నోట్లో నుంచి శివలింగం బయటకు తీసి చేతి వేళల నుంచి విభూతి సృష్టించి నీకు అందించాడా అని తమాషాగా నవ్వుతూ అడిగాడు శంకర్. జోక్ కాదురా, ఐఎమ్ వెరీ సీరియస్, ఈరోజు జరిగింది నిజమేమో అని నాకు అనిపిస్తోంది అని అన్నాడు ఆర్య. నిద్రపోకుండా రోజంతా మెడిటేషన్ అంటూ యోగ చక్రాలను యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇలాగే జరుగుతుంది, నీ యోగశక్తి ఒక్క అంగుళం కూడా కదలకపోగా పైచం ఎక్కువవుతుంది, ఇదంతా నీ భ్రమరా, పద పద యూనివర్సిటీకి టైం అవుతుంది అని అన్నాడు శంకర్. నువ్వు నా మాటలు నమ్మవని నాకు తెలుసురా, కానీ ఈరోజు జరిగింది చాలా రియలిస్టిక్గా ఉంది, కావాలంటే చూడు నా చేతి మీద ఈ చక్రం అని తన చెయ్యి శంకర్కి చూపించాడు ఆర్య. అక్కడ సన్యాసి గీసిన చక్రం ఉంది. అది చూసిన శంకర్, రేయ్ నిజం చెప్పు, నువ్వే దీన్ని వేసుకుని నాకు కళ అని అబద్ధం చెప్తున్నావు కదా అని అన్నాడు. నిజంరా, నేను చెప్పేది వినరా అని ఆర్య అంటున్నా కూడా శంకర్ ఏం పట్టించుకోకుండా, సరే పద టైం అవుతోంది క్లాస్కి వెళ్దాం అని అన్నాడు. ఆర్య కళలో జరిగింది నిజమని శంకర్కి త్వరలోనే తెలుస్తుందా లేదా చూద్దాం. ఆర్య శంకర్ ఇద్దరూ భారతదేశంలో అతి ప్రాచీనమైన పుష్పగిరి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అది నల్లమల అడవి ప్రాంతంలో నిర్మించారు. బాహ్య ప్రపంచానికి ఈ విశ్వవిద్యాలయం చాలా సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఈ యూనివర్సిటీలో మోడర్న్ సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా యోగాశక్తి, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, యుద్ధ విద్యలు, ఇంకా మంత్ర విద్యలు కూడా నేర్పిస్తూ ఉంటారు. యోగశక్తిని జాగృతం అంటే యాక్టివేట్ చేయడం ద్వారా యుద్ధ కళలు, అతీంద్రియ శక్తులు కైవసం చేసుకోవడంలో అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న కొన్ని క్షత్రియ వంశాలు తమ పిల్లలు ఈ విద్యాలయంలో చదవడం ఘనతగా భావిస్తారు. ఆ యూనివర్సిటీలో మంత్ర విద్యకి, యుద్ధ విద్యకి 2 భిన్నమైన విభాగాలున్నాయి. అతి పురాతనమైన ఈ విద్యాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ నేర్పించే విద్యల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. భారతదేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి విద్యార్థులు చదువు కోసం వస్తూ ఉంటారు. కొన్ని 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్లో ఎన్నో బిల్డింగులున్నాయి. అక్కడ కొన్ని రకాల మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నప్పటికీ బిల్డింగులన్నీ పురాతనమైన రాజభవనాలలా కనిపిస్తున్నాయి. ఆర్య తన ఫ్రెండ్ శంకర్తో కలిసి క్లాస్కి వెళ్తుంటే తన క్లాస్మేట్ శ్రీనిధి కనబడ్డంతో ఆర్య పరిగెడుతూ ఆమె దగ్గరికి వెళ్ళి, హాయ్ నిధి అంటూ ప్రేమగా పలకరించాడు. కలువురేకుల్లాంటి కళ్ళతో,
నవ్వితే సొట్టపడే బుగ్గలతో పాలరాతి శిల్పంలా తళతళ మెరిసిపోతుంది శ్రీనిధి. ఎక్స్క్యూజ్ మీ, నువ్వేమైనా నా బాయ్ ఫ్రెండ్వా? ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నావు అని కోపంగా అడిగింది శ్రీనిధి. సారీ శ్రీనిధి, క్లాస్కి వెళ్తున్నావా అని అడిగాడు ఆర్య. లేదు, ఫ్యాషన్ షోకి వెళ్తున్నాను, నా డ్రెస్ ఎలా ఉంది అని అడిగింది. ఆ మాట వినగానే ఆర్య సిగ్గుపడిపోయాడు. ఆమెను పైనుంచి కింద దాకా ఏగాదిగా చూశాడు. అబ్బో సిగ్గే, చూడలేకపోతున్నావు, ఈ ఇంట్రెస్ట్ నీ చదువు మీద ఉంటే బాగుండేది, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అని క్లాస్ వైపు వేగంగా వెళ్ళిపోయింది శ్రీనిధి. నిరాశగా అక్కడే ఉండిపోయాడు ఆర్య. ఇంతలో ఒక ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి, తమ్ముడు ఆర్య అని గట్టిగా పిలవగానే వెనక్కి తిరిగి చూశాడు ఆర్య. నీకేదో పార్సిల్ వచ్చింది, అడ్మిన్ బ్లాక్లోకి వెళ్ళి కలెక్ట్ చేసుకో అని చిరాగ్గా చెప్పేసి అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెనుతిరిగాడు ఆఫీస్ అసిస్టెంట్. అది చూసి ఆర్య కోపంగా, వీడికి ఎంత పొగరు అని అతను వెంట పడబోయాడు. పక్కనే ఉన్న శంకర్ ఆర్య చేపట్టుకుని, ఆర్య క్లాస్కి టైం అవుతోంది, వాడి సంగతి తర్వాత చూసుకుందాంలే అని అన్నాడు. పార్సిల్ విషయం వాళ్ళిద్దరూ మర్చిపోయి క్లాస్కి వెళ్ళిపోయారు. ఇంతలో ఆ క్లాస్ తీసుకుంటున్న సీనియర్ స్టూడెంట్ అక్కడికి రావడంతో వాళ్ల మధ్య మాటలు ఆగిపోయాయి. కాలేజ్ రూల్స్ ప్రకారం సీనియర్ స్టూడెంట్ హరిణి క్లాస్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అందంగా రంబలా ఉండే హరిణిని బాయ్స్ అందరూ అదే పనిగా చూస్తూ ఉండిపోతారు. ఆమె క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తే క్లాస్ బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవడమే. క్లాస్ మధ్యలో ఉండగా ముందు రోజు నిద్ర లేకపోవడంతో సడన్గా ఆర్య నిద్రలోకి జారుకున్నాడు. అతను నిద్రపోతున్నప్పుడు అతని చేతి పైన ఉన్న చక్రం మెరుస్తోంది. కొంత సమయం తర్వాత ఆర్య గురక పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ గురక విని హరిణి అలర్ట్ అయి అతని వైపు చూసింది. క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరూ నవ్వడం మొదలెట్టారు. అది చూసిన హరిణి, మిస్టర్ ఆర్యా అని గట్టిగా అరిచింది. అప్పుడే మెరుస్తున్న చక్రం మామూలుగా అయ్యింది. కానీ ఆర్య ఆమె మాటలు పట్టించుకోలేదు. ఇంకా అలాగే గాఢ నిద్రలో ఉన్నాడు. కోపంగా ఆమె చాక్పీస్ అతని పైకి విసిరింది. అయినా కానీ అతనికి చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. ఇది చూసి హరిణి మరింత కోపంతో రగిలిపోతూ ఆర్య దగ్గరికి వెళ్ళి తట్టి లేపింది. మొత్తానికి కళ్ళు తెరిచిన ఆర్య తన ముందరున్న హరిణిని చూడగానే, వావ్, వాట్ ఏ ఫిగర్ అని అన్నాడు. అది చూసి అందరూ నవ్వారు. అతని పక్క రోలో కూర్చున్న కౌశల్ అయితే లేచినబడి, అరే ఆర్య, నువ్వు క్లాస్ వెనకపోయినా పర్వాలేదు, కానీ మేడం నీలా కామెంట్ చేయడానికి నీకు సిగ్గులేదా అని కోపంగా అన్నాడు. కౌశల్కి ఆర్యకి అస్సలు పడదు. ఒకసారి క్లాస్ చుట్టూ చూశాడు ఆర్య. తనకి కుడి చేతి వైపు రోల్లో కూర్చున్న అమ్మాయిలు కనిపించారు. వాళ్లలో ఫస్ట్ బెంచ్లో కూర్చున్న శ్రీనిధి తన వైపే చూస్తోంది. ఆమెని చూడగానే అతను అవమానంతో తలదించుకున్నాడు. ఏం చేస్తున్నావు మిస్టర్ ఆర్య, ఇది క్లాస్ అనే విషయం మర్చిపోయావా అని అడిగింది హరిణి. సారీ మేడం, అది నేను అని తడబడ్డాడు ఆర్య. ఎనఫ్, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే స్టేజ్ ఎప్పుడో దాటిపోయారు. క్లాసెస్కి రారు, ఎగ్జామ్స్ అబ్సెంట్ అవుతారు, అసలు మీరు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని సీరియస్గా అంది హరిణి. మేడం, వీడిని ఎన్ని మాటలన్నా లాభం లేదు, వీళ్ళ పేరెంట్స్కి డబ్బు ఎక్కువయ్యి ఇక్కడికి పంపించారు, లేదంటే 3 సంవత్సరాలుగా యోగా ఎనర్జీలో కనీసం ఒక్క స్టేజ్ కూడా క్రాస్ అవ్వలేదు అని మళ్ళీ అన్నాడు కౌశల్. రే కౌశల్, అనవసరమైన విషయాల్లో తల దూరిస్తే పీక కట్ చేస్తా అని ఆవేశంగా అన్నాడు ఆర్య. స్టాప్ ఇట్ ఆర్య, వాష్ యువర్ లాంగ్వేజ్. అతను అన్న దాంట్లో తప్పే ఉంది. మన యూనివర్సిటీలో అఫీషియల్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ అవ్వాలంటే యోగా శక్తిలో అన్ని చక్రాలు జాగృతం చేయగలిగి ఉండాలి. మంత్ర విద్యలు నేర్చుకునే వారికి ఇది చాలా అవసరం. ఇంకొక 4 రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నువ్వు గనుక ఆ ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోతే నిన్ను యూనివర్సిటీ నుంచి బయటకు పంపడం ఖాయం అని చెప్పింది హరిణి. ఆ మాటలు విని దించిన తల ఎత్తలేదు ఆర్య. అతనికి క్లాస్ అందరి ముందు అవమానంగా అనిపించింది. నేను ఎలాగైనా నా యోగాశక్తిని జాగృతం చేసుకుని ఎగ్జామ్స్లో పాస్ అవుతాను మేడం అని కొంత సమయం తర్వాత కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆ పాస్ అవుతావు, వచ్చే జన్మలో ఖచ్చితంగా పాస్ అవుతావు అని కౌశల్ కామెంట్ చేశాడు. ఈసారి ఆర్య ఏమీ మాట్లాడలేకపోయాడు. హరిణి కూడా ఇంక అతనితో మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా క్లాస్ కంప్లీట్ చేసింది. క్లాస్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. శ్రీనిధి తన ఫ్రెండ్స్తో పాటు కారిడార్లో నడుస్తుంది. అది చూసి ఆర్య వేగంగా ఆమె వైపు వెళ్ళాడు. శంకర్ వద్దని వారించిన అతను పట్టించుకోలేదు. అతను శ్రీనిధిని అప్రోచ్ అవడం చూసి, మీ హీరో వస్తున్నాడే అని ఆమె పక్కనే ఉన్న ఫ్రెండ్స్ అన్నారు. శ్రీనిధి కంటి చూపుతూనే వాళ్ళని సైలెన్స్ చేసింది. నువ్వైనా క్లాస్లో నన్ను సపోర్ట్ చేస్తావు అనుకున్నాను శ్రీనిధి అని కొంచెం నిరాశగా అన్నాడు ఆర్య. అసలు ఏముందని నిన్ను సపోర్ట్ చేయడానికి, నీలాంటి లేజీ ఫెలోని నేను ఎప్పుడూ చూడలేదు. క్లాస్లో పడుకోవడమే కాకుండా సీనియర్ స్టూడెంట్ పైన అసభ్యకరమైన కామెంట్స్ ఒకటి, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇంకా కాలేజీలో నీ చదువు అంటావా, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని అతనితో హార్ష్గా మాట్లాడింది శ్రీనిధి. నేనెంత స్ట్రగుల్ అవుతున్నానో నీకు తెలుసు కదా, రాత్రి పగలు తేడా లేకుండా కృషి చేస్తూనే ఉన్నాను, అయినా కూడా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నానో నాకే అర్థం కావడం లేదు అని అన్నాడు ఆర్య. కమాన్ ఆర్య, ఇక్కడ రీజన్స్ ఎవరికి అవసరం లేదు, రిజల్ట్స్ మాత్రమే కావాలి అంది శ్రీనిధి. ఈసారి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని నమ్మకంగా అన్నాడు ఆర్య. 3 ఏళ్లుగా జరగంది, ఇప్పుడు జరుగుతుందని నేను అనుకోను, అయినా నీ సక్సెస్తో నాకు పని లేదు, నీతో టైం వేస్ట్ చేసే అవసరం కూడా లేదు,
అని విసురుగా అంటూ వెనక్కి తిరిగి కొంత దూరం వెళ్ళింది శ్రీనిధి. మరి మన ప్రేమ సంగతి అని వెనక నుంచి గట్టిగా అరిశాడు ఆర్య. ఒకసారి ఆగి అతని వైపు తిరిగి, నువ్వింతకాలం ఒకే స్టేజ్లో ఎందుకున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు నీ కామన్ సెన్స్ ఎప్పుడు యూజ్ చెయ్యు. ఇంత జరిగిన తర్వాత కూడా నేను నిన్ను ప్రేమిస్తాను అనుకుంటే నీకన్నా ఫూల్ ఇంకొకడు ఉండడు. గుడ్ బై అని చెప్పి విశ్వాస వెళ్ళిపోయింది శ్రీనిధి. ఇంతలో దూరం నుంచి మాటలు విన్న శంకర్ తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి భోజనం మీద చెయ్యి వేశాడు. ఆర్య తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని, ఇంకా ఎంతకాలం ఇలా అవమానాలు అనుభవించాలి, నేనింక సహించలేనురా, నేనెవరనేది ఈ ప్రపంచానికి నిరూపించి తీరుతాను, ఆ కౌశల్ లాంటి వాళ్ళ నోళ్లు మూయిస్తాను అని అన్నాడు ఆర్య. ఈ ప్రపంచం నిన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతాను అని చెప్పి ఫ్రెండ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు శంకర్. వెళ్లేదారులు ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి మళ్లీ కనబడగా అతను చెప్పిన పార్సిల్ తీసుకుని రూమ్కి చేరుకున్నారు. ఇద్దరూ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఆర్య పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ చదువుతుంటే ఆర్య ముఖంలో రంగులు మారిపోయాయి. ఏమైందిరా అని అడిగాడు శంకర్. ఆర్య మౌనంగా ఆ లెటర్ని శంకర్ చేతిలో పెట్టాడు. ఆ తర్వాత శంకర్ కూడా ఆ లెటర్ చదివి, లెటర్లో మెన్షన్ చేసిన డేట్ ఈరోజే, కానీ ఒంటరిగా రమ్మని ఎందుకుంది అని అడిగాడు శంకర్. దానికి తెలీదు అన్నట్టు భుజాలు ఎగరేశాడు ఆర్య. అయితే ఆ కొండ దగ్గరికి వెళ్తావా? అది చాలా డేంజరస్ ప్లేస్ రా బాబు. అక్కడ క్రూర మృగాలు, రాక్షస మృగాలు తిరుగుతూ ఉంటాయి. అందుకే మన యూనివర్సిటీ వాళ్ళు ఆ ఏరియా క్రాస్ చేయకుండా ఫెన్సింగ్తో కవర్ చేశారు. అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు అని చెప్పాడు శంకర్. ఏమోరా, నాకెందుకు ఈరోజు నాకు వచ్చిన కలకి ఈ లెటర్కి సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ విషయం తేల్చుకోవడానికైనా నేను వెళ్ళి తీరాలి అని కొంచెం సీరియస్గా చూస్తూ అన్నాడు ఆర్య. అప్పుడే చీకటి పడింది. శంకర్ ఎంత వారించినా కానీ ఆర్య పట్టించుకోలేదు. సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో శంకర్ చెప్పిన ఫెన్సింగ్ క్రాస్ చేసుకుని వెళ్ళాడు. అది ఒక అడవి ప్రాంతం. చేతిలో ఒక కాగడాతో ముందుకు నడుస్తున్నాడు ఆర్య. లెటర్లో చెప్పిన డైరెక్షన్స్ అన్ని మనసులో పెట్టుకున్నాడు. అతని వంటి మీద ఏవేవో కీటకాలు పాకుతున్నాయి. దూరంగా గుడ్లగూబుల అరుపులు వినిపిస్తున్నాయి. కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి ప్రవేశించగానే, రాబాలక, నీరాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను అనే ఒక స్వామీజీ స్వరం వినిపించింది. ఆ గుహ మొత్తం కలలో చూసిన ప్రదేశంలాగే ఉంది. ఆ స్వామి, అక్కడున్న అగ్నిగుండం అన్నీ అచ్చం కలలో వచ్చిన వాటిలాగానే ఉన్నాయి. నిన్న మధ్యలో నిలిపివేసిన పని పూర్తి చేద్దామా అని ఆ స్వామీజీ ఆర్య చేతిపైన ఉన్న చక్రాన్ని చూసి చెప్పాడు. ఎవరు స్వామి మీరు? నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు అని అడిగాడు ఆర్య. నీ గురించి నాకు మొత్తం తెలుసు నాయనా. నీ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం, నేను చెప్పినట్టు చేస్తావా అని అడిగాడు స్వామి. చెప్పండి స్వామి అని అన్నాడు ఆర్య. ఈ అగ్నిగుండంలోకి దూకి నీ ఆత్మశక్తిని నిరూపించుకో అని చెప్పాడు ఆ స్వామి. సహజంగా ఎవరైనా అయితే ఆలోచించేవారు, కానీ ఆర్య పరిస్థితి వేరు. అతను అన్నిటికీ తెగించి ఇక్కడికి వచ్చాడు. అందుకే ముందు వెనక ఆలోచించకుండా స్వామి చెప్పినట్టు అగ్నిగుండంలోకి దూకాడు. మరుక్షణం అతని చుట్టూ ఉన్న అగ్నిజ్వాలలు మాయమైపోయాయి. ఇదంతా చూసి ఆర్య ఆశ్చర్యపోయాడు. స్వామి చిరునవ్వు నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి, ఈ అగ్ని పరీక్షలో నువ్వు గెలిచావు, ఇదిగో నీ బహుమతి, దీనిని నీ యోగశక్తి కొరకు మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి అతని చేతిలో ఒక కంకణం పెట్టాడు. ఆ కంకణంలో 9 రంగురాళ్లున్నాయి. ఆర్య ఆ కంకణం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ స్వామి కనుమరుగయ్యాడు. ఆ తర్వాత ఎంత వెతికినా స్వామి కనపడలేదు. అతి కష్టం మీద ఆ గుహ నుంచి బయటకు వచ్చాడు ఆర్య. కొంత దూరం నడిచిన తర్వాత చీకట్లో 2 కళ్ళు తన వైపే చూస్తూ ఉండడం ఆర్యకి కనిపించింది. ఆ కళ్ళు అగ్నిగోళాల్లాగా ఎర్రగా మెరుస్తున్నాయి. స్వామి ఇచ్చిన కంకణం ఆర్య తన చేతికి పెట్టుకున్నాడు. ఆ మరుక్షణమే అతని శరీరం చుట్టూ వింత కాంతి వ్యాపించింది. ఆ ప్రదేశంలో ఒక పెద్ద ఫ్లడ్ లైట్ పెట్టినట్టు వెలుగు కనిపించింది. ఆర్య దూరంగా కనిపించిన నల్లటి పులివైపు చూశాడు. అదే సమయానికి దగదగా తేజోమయంగా మెరిసిపోతున్న ఆర్య శరీరాన్ని ఆ పులి చూసింది. పులి మనిషిని వేటాడడం ఇప్పటి వరకు చూసావు, మనిషే పులిని వేటాడితే ఎలా ఉంటుందో చూస్తావా అని పులివైపు చూసి వికటాట్టహాసం చేస్తూ అన్నాడు ఆర్య. అతని మాటలు అర్థం కాకపోయినా పులి అతని తేజస్సుకి తట్టుకోలేక వెనక్కి తిరిగి భయంగా నడవడం ప్రారంభించింది. అది చూసి ఆర్య పెదవులపైన చిరునవ్వు కనిపించింది. ఆ చిరుతపులి వెంట అడుగులు వేశాడు. కొన్ని అడుగులు వేసిన పులి వెనక్కి తిరిగి ఆర్యను చూసి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆర్య బిగ్గరగా అరుస్తూ దాన్ని వెంటాడాడు. ఆర్యకి కనిపించిన స్వామీజీ ఎవరు? 3 సంవత్సరాలుగా ఆర్య తన యోగశక్తిని జాగృతం చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఈసారి యూనివర్సిటీ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఆర్య తన ప్రేమను దక్కించుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.